నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇటీవల సిసిఎస్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ సెవెంటీ టూకి బదులుగా సిసిఎస్ పెన్షన్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అని చెప్పి కొత్త పెన్షన్ రూల్స్ని రిలీజ్ చేసింది ఇందులో పాత రూల్స్నే అన్ని క్రోడీకరించి ఇచ్చిన స్వల్పమైన మార్పులు చేశారు అవి దాదాపు నూట పదకొండు పేజీలు ఉంది సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ రూల్సే బిఎస్ఎన్ఎల్కి కూడా వర్తిస్తాయి కాబట్టి వాటిని మొత్తం టోటల్ వివరంగా ఒకసారి స్టడీ చేసిన తర్వాత పాతదేంటి కొత్తదేంటి అని పక్కన పెట్టుకుని చూడాలి అయితే బీఎస్ఎన్ఎల్కి సంబంధించినంతవరకు ఒకటి పది రెండు వేల సంవత్సరంలో మనం మెర్జ్ అయినప్పుడు రూల్ థర్టీ సెవెన్ ఏ అని ఒక రూల్ని అమెండ్ చేసి ఆ రూల్ థర్టీ సెవెన్ ఏని సిసిఎస్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ సెవెంటీ టూలో సవరిస్తున్నట్టుగా పార్లమెంటులో చట్టం చేశారు పెన్షన్ రూల్స్ని సవరించారు ఇప్పుడు ఈ కొత్తగా రిలీజ్ చేసిన రూల్స్లో అవి ఉన్నాయా లేదా అని చెప్పి కొంతమందికి డౌట్ ఉంది కొంతమంది లేదు లేదు ఉన్నాయి థర్ థర్టీ సెవెన్ రూల్ థర్టీ సెవెన్ ట్వంటీ సిక్స్లో ఉంది అని చెప్పి వాట్సాప్లలో షేర్ చేస్తున్నారు అయితే కొంతమంది ఏమైనా అడిగారంటే అసలు దానికి దీనికి ఏమైనా తేడాలు ఉన్నాయా సేమ్ పెట్టారా ఏమైనా తేడాలు ఉంటే ఏం తేడాలు పెట్టారో ఒకసారి మీరు ఒక వీడియో పెట్టండి అని చెప్పి కొంతమంది మిత్రులు అడిగారు అయితే గతంలో థర్టీ సెవెన్ ఏ ఏదైతే ఉందో బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన పెన్షన్ గ్యారంటీని ఇందులో ఇన్కార్పొరేట్ చేశాడు అంత దానికి సంబంధించినంతవరకు బిఎస్ఎన్ఎల్లో ఉండి రిటైర్ అయ్యి లేకపోతే బిఎస్ఎన్ఎల్లో ఆప్షన్ ఇచ్చి నా పెన్షనర్స్ ఎవరైతే ఉంటారు డిఓటి ఎంప్లాయిస్ వాళ్ళకి పెన్షన్ ప్రొటెక్షన్ క్లాసులో యాజీజ్గా ఉంచాడు అయితే చిన్న చిన్న మార్పులు చేశారు ఆ చిన్న చిన్న మార్పులు ఏం చేశారు అంటే థర్టీ సెవెన్ ఏలో మనది కాబట్టి ఆ థర్టీ సెవెన్ ఏలో ఏమేం మార్పులు జరిగినాయి గతంలో ఏముండేది ఇప్పుడు ఏముండేది అన్నది తెలుసుకుంటే సరిపోతుంది ఏదన్నా ప్రభుత్వ ప్రభుత్వ శాఖని ప్రభుత్వ రంగ సంస్థగా మారిస్తే ఆ శాఖ ప్రభుత్వ రంగంగా మారిపోయిన తర్వాత తన ఓన్ జీపీఎఫ్ రూల్స్ తన ఓన్ లీవ్ రూల్స్ తన ఓన్ పెన్షన్ స్కీము ఇటువంటివి పెట్టుకోవాల్సి ఉంటుంది గతంలో మనకు థర్టీ సెవెన్ ఏ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు యాజ్ స్పెసిఫైడ్ బై గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఎంత కాలంలో నిర్ణయించుకోవాలో అని నిర్దేశిస్తుందో ఆ కాల పరిమితి లోపల మీరు చేసుకోండి అని చెప్పి ఇచ్చాడు గతంలో ఇప్పుడు ఈ రూల్స్లో కొత్తగా ఇప్పుడు రెండు రోజుల క్రితం రిలీజ్ చేసిన రూల్స్లో ఈ కొత్త ప్రభుత్వ రంగ సంస్థ ఏదైతే ఏర్పడుతుందో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పిఎస్యుగా మారిపోతుందో వాళ్ళు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఐదేళ్లలో ఏర్పాటు చేసుకోవాలి కంపల్సరీగా అన్న ఆప్షన్ ఇచ్చాడు గతంలో ఈ రూల్ లేదు ఇప్పుడు మీరు గ గమనిస్తే మనం లీవ్ రూల్స్ సెంట్రల్ గవర్నమెంట్వే ఫాలో అవుతున్నాం మనం వన్ టెన్ టూ థౌజండ్లో మనం బిఎస్ఎన్ఎల్గా ఏర్పడితే రెండు వేల ఆరులో సిసిఎఫ్ కాండక్ట్ రూల్స్ వచ్చినాయి అట్లా జిపిఎఫ్ మనం సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్దే ఫాలో అవుతున్నాం అట్లా కాకుండా లోపు మీరు మిగతా ఇటువంటివన్నీ చేసుకోవాలి అని చెప్పాడు గతంలో మనకు బిఎస్ఎన్ఎల్కి ఆప్షన్ ఇచ్చేటప్పుడు రూల్స్లో ఏం పెట్టారు అని అంటే కాలపరిమితి నిర్ణయించుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది ఎంత ఎన్ని రోజుల్లో మీరు కంపెనీకి ఆప్షన్ ఇస్తారు అన్న అంశం గవర్నమెంట్ ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా అని ఉండేది రూల్స్లో ఇప్పుడు కొత్తగా మనం ఏదైనా ఒకవేళ కంపెనీ ఏర్పాటు అయితే అంటే సపోజ్ డిఓడి నుంచి మనం బిఎస్ఎన్ఎల్కి అయ్యాము ఎన్ని రోజుల లోపల ఇవ్వాలి అంటే ఇప్పుడు కొత్తగా అంత గతంలో గవర్నమెంట్ నిర్ణయించిన విధంగా అని ఉండేది ఇప్పుడు మూడు నెలల టైం లోపల ఆప్షన్ ఇవ్వాలి అన్నాడు గతంలో ఇప్పుడు కూడా మనం ఆప్షన్ ఎప్పుడైతే బిఎస్ఎన్ఎల్కి ఇస్తామో సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఆ శాఖలోని పోస్టులన్నీ అబాలిష్ అయిపోతాయి అనేది గతంలో ఉంది ఇప్పుడు కూడా ఉంది అట్లాగే మనం ఒకవేళ బిఎస్ఎన్ఎల్కి వచ్చేసాం ఉన్నాం గతంలో రివర్ట్ బ్యాక్ కావాలంటే అంటే తిరిగి నేను గవర్నమెంట్కే వెళ్ళిపోతాను అని రివర్ట్ బ్యాక్ కావాలని అంటే కాలపరిమితి లేదు ఇప్పుడు రివర్ట్ బ్యాక్ కావటానికి అంటే ఈ రూల్స్ మార్చినాయి ఏం మార్చారని చెప్తున్నా బిఎస్ఎన్ఎల్కి ఇప్పుడు అయిపోయాంగా సార్ మనకెందుకు సార్ ఇది అనకుండా థర్టీ సెవెన్ ఏలో వాళ్ళు చేసిన మార్పులు థర్టీ సెవెన్ ఏ అనేది ప్రత్యేకంగా బిఎస్ఎన్ఎల్ కోసం చేశారు కాబట్టి రివర్ట్ బ్యాక్ కావటానికి గతంలో ఇంతని కాలపరిమితి లేదు ఇప్పుడు రెండేళ్ళు ఇచ్చాడు రెండేళ్ళ తర్వాత వీళ్ళని తిరిగి ఒరిజినల్ డిపార్ట్మెంట్లో అంటే డివోటీలోకి తీసుకెళ్ళాడు సర్కుల సెల్కి తీసుకెళ్తారు సర్ప్లస్ సెల్కి తీసుకెళ్లిన తర్వాత సర్ప్లస్ సెల్లులో మీకు పలానా శాఖలో ఖాళీలు ఉన్నాయని మూడు సార్లు మీకు ఆప్షన్ ఇస్తారు మూడు సార్లు కూడా నువ్వు యాక్సెప్ట్ చేస్తే ఓకే యాక్సెప్ట్ చేయకపోతే విఆర్ఎస్ ఇచ్చి పంపిస్తారు అది రూల్ అట్లాగే దీంట్లో బిఎస్ఎన్ఎల్కి అని ఓన్లీ బిఎస్ఎన్ఎల్ పేరు మాత్రమే గతంలో థర్టీ ఏలో ఉండేది ఈసారి ఎంటీఎన్ఎల్ను కూడా యాడ్ చేసేట అయితే ఎంటీఎన్ఎల్ గురించి మీకు కొంత సమాచారం ఇవ్వాలి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎంటీఎన్ఎల్గా ఏర్పడినప్పుడు వాళ్ళకి మూడు రకాలైన ఆప్షన్స్ ఇచ్చారు మీరు డివోటీలోనే ఉండే ఆప్షన్ ఒకటి ఫార్మేషన్ డేట్ నాటికి మీరు రిటైర్ అయినట్టుగా పరిగణించి మీ డబ్బులు మీకు మీ లీవ్ ఎన్కేష్మెంట్ మీకు మొత్తం అంతా సెటిల్ చేసేసి ఎంటీఎన్ఎల్లో కొత్తగా అపాయింట్ అయినట్టు అపాయింట్మెంట్ తీసుకోవటం ఒక పద్ధతి ఈ పెన్షనరీ బెనిఫిట్స్ ఎంటీఎన్ఎల్లో షేర్లు రూపంలో చూపించి అందులో ట్వంటీ పర్సెంట్ ఇమ్మీడియేట్గా ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఐదేళ్ల తర్వాత ఇంకొక ఫార్టీ పర్సెంట్ పదేళ్ల తర్వాత అని ఇట్లా కాలపరిమితి పెట్టారు ఈ ఆప్షన్ కాకుండా అంటే రిటైర్ అయినట్టు టెక్నికల్ రిజిగ్నేషన్ చూపించి పెన్షనరీ బెనిఫిట్స్ చూపించడం కాకుండా కంబైన్డ్ సర్వీస్ మీద కూడా తీసుకోవచ్చనే ఆప్షన్ వాళ్ళకి ఇచ్చారు అప్పట్లో మనకు కంబైండ్ సర్వీస్ అనేది ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి లేదు డిఓటీలోనే ఉండిపోవటం అనే ఆప్షనే ఇచ్చారు మనకి టెక్నికల్ రిజుగ్నేషన్ అంశం తీసేశారు బిఎస్ఎన్ఎల్కి ఎంటీఎన్ఎల్ ఉద్యోగులకి రెండు వేల పదమూడులో పెన్షన్ స్కీమ్ అమలు చేసింది అప్పటికి యూపీఏ గవర్నమెంట్ కపిల్ సిబల్ గారు కమ్యూనికేషన్లో మంత్రిగా ఉండగా వాళ్ళకి ఏమైనా పెన్షన్ స్కీమ్ ఇచ్చారు ఎంటీఎన్ఎల్ స్కేల్ మన స్కేల్స్ కంటే ఎక్కువ ఉంటాయి ఒక ఇంక్రిమెంట్ రెండు ఇంక్రిమెంట్లో అయితే ప్రత్యేకంగా ఎంటీఎన్ఎల్ కోసం పెన్షన్ స్కీమ్ కాకుండా బిఎస్ఎన్ఎల్ పెన్షన్ స్కీమ్ని ఎంటీఎన్ఎల్కి అమలు చేస్తాం బిఎస్ఎన్ఎల్ పే స్కేల్స్ మీద అని ఇచ్చారు అంటే సపోజ్ ఒక జేటిఓకి పదకొండు వేలు ఉందనుకుందాం ఎంటీఎన్ఎల్లో మన బిఎస్ఎన్ఎల్లో జేటిఓ బిగినింగ్ స్కేల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో అంటే పదహారు వేల నాలుగు వందల స్కేల్ ఉంటుంది వాళ్ళకు పద్దెనిమిది వేల ఆరు వందలు ఎంతో ఉంది ఎంటీఎన్ఎల్లో పదహారు వేల నాలుగు వందల మీద పెన్షన్ ఇస్తాడు అంటే బిఎస్ఎన్ఎల్లో ఉన్న ఈక్వలెంట్ కేడర్లో ఉన్న ఉద్యోగ జీతంతో పెన్షన్ ఇస్తారు అయితే గతంలో బిఎస్ఎన్ఎల్ స్కీమే మీకు అమలు చేస్తున్నాం కాబట్టి మేమేమి రూల్ అమెండ్ చేయము ఇంకా అని ఉరికినే ఒక ఆర్డర్ రూపంలో ఇచ్చారు వాళ్ళకి ఇప్పుడు గజట్లో ఎంటీఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు వాళ్ళ పెన్షనర్లు అనే విషయం మెన్షన్ చేశారు అంటే ఎంటీఎన్ఎల్ పేరు కూడా ఇందులో యాడ్ చేశారు అట్లాగే మనకి గత రూల్లోనూ ఈ రూల్లోనూ ఒకవేళ ఫిఫ్టీ వన్ పర్సెంట్ కంటే బిఎస్ఎన్ఎల్లో డిజిన్వెస్ట్మెంట్ జరిగి ప్రైవేట్ పరమైపోతే పెన్షన్ చెల్లించే బాధ్యత గవర్నమెంట్దే అన్న రూల్ గతంలో ఉంది ఇప్పుడు కూడా ఉంది అట్లాగే ఒక కీలకమైన అంశం కూడా ఉంది దాంట్లో ఏమనంటే గతంలో ఉంది ఇప్పుడు కూడా ఉంది ఏమని ఒకటి పది రెండు వేల నాటికి మీరు ఎంతైతే డిఓటీలో సర్వీస్ చేశారో ఆ సర్వీస్కి పెన్షన్ గ్యారంటీ ఒకవేళ ఈ బిఎస్ఎన్ఎల్ అయినాక బీఎస్ఎన్ఎల్లో ఏదో మర్డర్ కేసులో ఇరుక్కుని మీ ఉద్యోగం రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ ఇచ్చిన ఒకటి పది రెండు వేల నాటికి ఉన్న సర్వీస్కి మీరు పదేళ్ళు చేసి ఉంటే ఎన్నేళ్లు చేస్తుంటే అన్నేళ్లకి మీకు రావాల్సిన ఆ రోజుకి ఉన్న లీవ్ డిసిఆర్జీ ఆ సర్వీస్కి డివోటీ సర్వీస్కి చేసిన సర్వీస్లో డివోటీలో చేసిన సర్వీస్కి చేసిన పెన్షన్ ఎంతైతే వస్తుందో అవి అవి గ్యారంటీడు అన్న అంశం ఇందులో కూడా మెన్షన్ చేశారు అంటే ఒకవేళ దీంట్లో రిమూవ్ చేసిన అంటే బిఎస్ఎన్ఎల్ వచ్చినాక రిమూవ్ చేసిన డిఓటీ నుంచి మనం వచ్చాం కాబట్టి డిఓటీలో వచ్చేసిన సర్వీస్కి నీ పెన్షను పెన్షనరీ బెనిఫిట్స్ గ్యారంటీడ్ అన్న అంశం కూడా దీంట్లో ఉంది మేజర్ చేంజెస్ ఏమి లేకపోయినా రెండేళ్ళ కాలపరిమితులు కొన్ని నిర్ణయించారు ఎంటీఎన్ఎల్ పేరు వాళ్ళకి రావటం మూలంగా గజెట్ నోటిఫికేషన్లో ఎంటీఎన్ఎల్ పెన్షన్ గురించి కూడా మెన్షన్ చేయటం మూలంగా ఎంటీఎన్ఎల్ ఉద్యోగులకి ఇది గజెట్లో పేరు ఉన్నట్లు కొంత మెరుగుదల చున్నట్లు లెక్క మిగతా మార్పులు ఏమి పెద్దగా లేవనే మనం చెప్పుకోవాలి ధన్యవాదాలు